అందరికీ నమస్కారములు. పత్రిది బ్రహ్మాసి పత్రిది గారికి నా పాదవందనములు. మా సార్ పేరు నారాయణ రెడ్డి, నా పేరు కమలమ్మ, మాది ఆత్మకూరు. నేను ధ్యానములకు వచ్చినప్పుడు మంజుల అనే ఆమె మేడం గారు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఆమె నుంచే నేను ధ్యానములకు వచ్చినాం. 2011లో ధ్యానములకు వచ్చినాం. అప్పటి నుంచి నేను ధ్యానం బాగా చేసుకుంటా, ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాను. ఎప్పుడు ధ్యానంలోనే ఉంటుండా, పొద్దున 5:00 సాయంత్రం 5:00 చేసుకుంటా ధ్యానం. మా సారి ఎంతో కష్టపడి పిరమిడ్ చేసిండు, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు చాలా మంది రాకుండ్రి, మేమిద్దరే వచ్చి ధ్యానం చేసుకునేది మంజులో ఇంట్లోనే. చేసుకుంటే ఇట్లా ఉంటే ఎట్లమ్మా అని మాది షాప్ ఉంటే ధ్యానం సెంటర్ చేసినాం. ధ్యానం సెంటర్ చేసి దాంట్లో అన్నీ తెచ్చిపెట్టినాక అందరు వస్తుండ్రు ధ్యానములకు, వచ్చి అందరు ధ్యానం చేసుకొని పోతుండ్రు. పోతుంటే ఒకరోజు ఏమైంది, సారు ఇట్లనే ఉంటే ఎట్లా, చాలామంది వస్తున్నారు మన ఊరికి, పిరమిడ్ అయితే బాగుంటుంది, పిరమిడ్ కట్టిస్తే మంచిగా ఉంటుందని అక్కడిక్కడ మస్తుగా తిరిగిండు. చోటు దగ్గరికి తిరిగితే కూడా ఏడ స్థలం దొరకలేదు. దొరకపోతే ఈ ఊరు సర్పంచి అలా ఇంటికి పోయి అడిగితే ఫలాంతోనే ఉంది, నీకు ఇస్తా నేను అని చెప్పుకుంటూనే వచ్చిండు. కానీ ఇంకా ఇస్తానే లేడు అని మేము ఇది చేసుకున్నాం. అప్పుడు వచ్చి ఫోన్ చేసిండు సారు, సార్ రాండి మీకు స్థలం చూపిస్తా అని అంటే సరే అని వస్తే ఈ స్థలం చూపించిండు. చూపించిన తర్వాత ఇంకా ఓంకారం మీటింగ్ ఉన్నది, మీటింగ్ ఉంటే మా సారు అయిండు. మా సారు అయితే సార్ దగ్గర ఉండి, సార్ నాకు ఇట్లా స్థలం దొరికింది, పిరమిడ్ కట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీరు రావాలి అని అంటే సరే నేను వస్తాలే అని ఒకరోజు వచ్చిండు స్వామి. వచ్చి ఈ స్థలం పూజ భూమి పూజ చేసిపోయిండు. భూమి పూజ చేసిపోయిన తర్వాత ఇంకా సారు అక్కడ ఇక్కడ తిరిగి మస్తు కష్టపడి ఈ పిరమిడ్ చేసిండు. ఇంకా అందరికీ మంచిగా ఉండాలి అని